తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏ ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నా సీఎం కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్త కొత్త డిమాండ్లు తెరపైకి వస్తూ ఉన్నాయి. బీసీలు కూడా మాకు బీసీ బంధు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది ఆదివాసీలు తమకు కూడా ఆదివాసీ బంధు ఇవ్వాలని చెప్పి 10 లక్షల రూపాయల చొప్పున మాకు కూడా ఇవ్వాలని చెప్పి చాలామంది రోడ్లెక్కుతూ ఉన్నారు. అయితే పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీకి సంబంధించిన బీసీ నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీసీ బంధును సీఎం కేసీఆర్ ప్రకటించాలి, ప్రతి ఒక్క బీసీ కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నాతో పాటు బీజేపీకి సంబంధించిన బలరాం ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. సో హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ దళిత బంధు అని చెప్పి 10 లక్షల రూపాయల చొప్పున ప్రతి దళిత కుటుంబానికి ఇస్తామంటున్నారు. మీరేమో ఇప్పుడు ఇంకా అది మొదలే కాలేదు, మీరు బీసీ బంధు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఏంటి అంత అవసరం ఉందా బీసీ బంధు ఇవ్వాల్సిన అవసరం అంటే ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే, అదేవిధంగా దేశవ్యాప్తంగా తీసుకున్నట్లయితే ఎంతోమంది బీదబడి బలహీన వర్గాల వారు ఎంతోమంది ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50 నుంచి 60% మంది బీసీ కులాల వారు ఉన్నారు. వారందరూ ఆర్థిక ఇబ్బందులలో చాలా వరకు వాళ్ళకు ఉద్యోగాలు రాక ఉపాధి లేక చాలామంది ఆర్థిక ఇబ్బందుల వలన సతమతం అవుతున్నారు. ఇప్పుడు దళిత బంధు ఇస్తున్నారు, సంతోషమే. బీసీ బంధు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. దళిత బంధుకు సంబంధించి ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద హుజూరాబాద్ నుంచి ప్రారంభించారు, దానికి 1000 కోట్లు కూడా సీఎం కేసీఆర్ ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా దళిత బంధు ప్రక్రియ పూర్తి అవ్వలేదు, కొనసాగుతూ ఉంది. ఈ లోపలనే మీరు బయటకు వచ్చి బీసీలకు కూడా మాకు కూడా 10 లక్షలు ఇవ్వాలనటం ఎంతవరకు కరెక్ట్ చెప్పి టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? దళితులు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళకి చేయడం సంతోషమే. కానీ దాంతోపాటుగా బీసీలు కూడా చాలా వెనుకబడి ఉన్నారు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు. ఎంతోమంది ఉపాధి లేక ఉద్యోగాలు రాక చనిపోవడం జరుగుతుంది. చాలా బాధకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. దళితులకు ఎట్లయితే ఇస్తున్నారో బీసీలకు కూడా మీరు దాదాపుగా 120 కులాల పైన బీసీలు ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళ వారందరినీ ఆదుకునే విధంగా ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పేసి మేము కోరుతాము. అదేవిధంగా ఈరోజు అక్కడ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి మీరు ప్రకటించడం జరిగింది. మేము ఒకటే కోరుతాము, రాష్ట్ర వ్యాప్తంగా మీరు దళితులందరికీ ఇవ్వాలి, వాళ్ళతో పాటు బీసీలందరూ కూడా ఈ యొక్క స్కీమ్ను ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇందిరా పార్క్ వేదికగా పెద్ద ఎత్తున బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఒక ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఓ పక్కన ఏంటి, బీసీలంతా ఐక్యంగా ఉన్నారనుకోవచ్చా ఈ ఉద్యమాన్ని కొనసాగించడం కోసం, ఏం చెప్తారు? అంటే బీసీలో కూడా చీలికలు ఉన్నాయి, అందరూ పాల్గొనట్లేదు ఈ నిరసన కార్యక్రమాల్లో అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది, ఏం చెప్తారు? ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మా అధ్యక్షులు బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా అంటే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు వేలాది మంది లక్షలాది మంది ఈరోజు ఇందిరా పార్క్ కి తరలి వెళ్లడం జరుగుతుంది. ఈరోజు మేము ఒకటే చెప్తాను, బీసీలందరికీ ఈ యొక్క బీసీ బంధు ఇవ్వాలని చెప్పేసి మా కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరుగుతుంది. వా ధర్నాకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అందరూ కూడా సంఘీభావం తెలుపుతా ఉన్నారు. అక్కడక్కడ నుంచి ఫోన్లు కూడా రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈరోజు దీక్ష జరుగుతూ ఉంది, దీక్ష సఫలీకృతం అవుతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను. ఈ ప్రభుత్వానికి ఇకనైనా మీరు బీసీలకు బీసీ బంధు ప్రకటించాలని చెప్పి కోరుతాను. లేని పక్షంలో రానున్న రోజులలో మా అధ్యక్షులు కృష్ణయ్య గారు చెప్పినట్టుగా వారు ఏ విధంగా అయితే కార్యాచరణ ప్రకటిస్తారో దానికి ముందు పోయి మేము కట్టిగా ఈ ప్రభుత్వానికి నిరసన తెలపడానికి ముందు పోతామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను. ఈ బీసీ బంధు విషయం పక్కన పెడితే బీజేపీ పార్టీకి సంబంధించి కీలక నాయకుడిగా మీరున్నారు, ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉత్సాహం లేదు, రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత కాంగ్రెస్లో జోష్ వచ్చింది, బీజేపీ నాయకులు చాలా నిరుత్సాహంతో ఉన్నారని చెప్పి ఒక మాట అయితే జనాల నుంచి వినిపిస్తుంది. ఏంటి పటాన్చెరు నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏం చెప్పదలుచుకున్నా? భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో యావత్ ప్రపంచంలో ఒక భారతీయ జనతా పార్టీ ఒకటే అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసుకుంటాను. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీని గద్దె దింపాలి, ఎప్పుడెప్పుడు బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే 2023 ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా గోల్కొండ కీలప్ మీద ఎగరేసామని చెప్పేసి సందర్భంగా మేము మీ ద్వారా ప్రజలను అదేవిధంగా ప్రతి ఒక్కరిని కోరేది ఒకటే. ఈరోజు
అభివృద్ధికి పట్టం కట్టండి. ఎందుకంటే అభివృద్ధి ఒక బీజేపీ ద్వారానే సాధ్యం కాబట్టి మీరందరూ బీజేపీకి పట్టం కట్టాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా నేను కోరుతాను. గతంలో తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ముందుకు పోయిందో అంతకన్నా రెండింతలు భారతీయ జనతా పార్టీ కూడా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడే విధంగా బీజేపీ పాత్ర కూడా కీలకంగా ఉంది. కానీ మేము ప్రజల్లో తీసుకెళ్ళలేకపోయినాం, వారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజల్లో తీసుకెళ్లేరు కాబట్టి వాళ్ళకి ఈరోజు పట్టం కట్టారు. ప్రజలందరికీ తెలుసు గతంలో టీఆర్ఎస్ ఏ విధంగా అయితే కొట్లాడిందో బీజేపీ కూడా అదే విధంగా కొట్లాడిందని చెప్పేసి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజులలో బీజేపీ వస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. సెంటర్లో కూడా మంచి నాయకత్వం నరేంద్ర మోడీ గారు, గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మంచి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మా అధ్యక్షులు బండి సంజయ్ గారు ఒక మంచి విజయంతో ముందుకెళ్తా ఉన్నారు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ గెలుపును ఎవరు ఆపలేరని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఒక విషయాన్ని మీరు మా దృష్టికి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అక్కడ అధ్యక్షులైనాక ఇక్కడ నిరుత్సాహంగా ఉంది అని చెప్పేసి మీరు ఒక మాట అనడం జరిగింది. అది అవాస్తవం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే జాతీయ పార్టీలు వాళ్ళ భావాలు వేరు, మా భావాలు వేరు. ప్రజలు మాకు పట్టం కడతారని చెప్పేసి ఖచ్చితంగా నమ్మకంతో మేము గట్టిగా మేము గంటపదంగా చెప్పడం జరుగుతుంది. మీకు అంటే బండి సంజయ్ పాదయాత్ర మొదలు కానుంది, బహుశా 4-5 రోజుల్లో పాదయాత్ర కూడా ఉండబోతుంది. దీనికి సంబంధించి పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి ఎంతమంది యువ నాయకులు పాదయాత్రలోకి వెళ్ళబోతూ ఉన్నారు, అంటే ఎలా ఉండబోతూ ఉంది? మాకు ఖచ్చితంగా సంగారెడ్డి సాయస్పేట మీదుగా వచ్చే అవకాశం లేదని చెప్పేసి నిన్న మొన్న మీటింగ్లు చెప్పడం జరిగింది. మేము ఖచ్చితంగా మన పటాన్చెరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున యువత కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కార్యకర్తలు అందరం తరలి వెళ్ళి ఈ యొక్క పాదయాత్రను బండి సంజయ్ గారు చేపడుతున్నటువంటి పాదయాత్రను విజయవంతం చేస్తామని చెప్పేసి సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఈరోజు నా చివరిగా చెప్పండి, మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి, మీ పార్టీకి సంబంధించిన ప్రశ్న అనుకోండి. నేను గతంలో కూడా మిమ్మల్ని అడిగాను, మీలాగా కష్టపడే నాయకులకి స్థానికంగా పటాన్చెరు నియోజకవర్గంలోని బీజేపీలో పెద్దగా ప్రాధాన్యం ఉండట్లేదు అని చెప్పి ఒక మాట, ఒక ఆరోపణ వినిపిస్తుంది. మీరేమో ఇంత కష్టపడుతూ ఉన్నారు, పార్టీనే మాకు ముఖ్యమని చెప్పి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ మీలాంటి నాయకుల్ని మీ అధిష్టానం గుర్తించట్లేదు, జిల్లా వ్యవహారంలో ఉన్న నాయకులు కానివ్వండి, పటాన్చెరు నాయకులు ఎవరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. నిజమే అనుకోవచ్చా? అయితే భారతీయ జనతా పార్టీలో ఒకటి కష్టపడుతూ పోవాలి, మనం పని చేసుకుంటూ పోతే మనకు సరైన టైంలో ఒక మంచి ప్రాధాన్యత అనేది వస్తుందని చెప్పేసి పూర్తిగా నమ్మకంతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. నేను ఎప్పుడు పదవులకు ఆశించి నేను పనిచేయట్లేదు. ఒక కార్యకర్తగా గత 2002 నుండి నేను ఒక సామాన్యమైన కార్యకర్తగా ఈరోజు అంచెలంచెలుగా ఈరోజు ఒక సేవా కార్యక్రమం సేవా దృక్పథంతో ఈరోజు పార్టీలో కొనసాగుతూ ఉన్నాను. నాకు కూడా సరైన టైంలో అవకాశం వస్తాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నేను పార్టీకి ఖచ్చితంగా పార్టీ గెలుపుకు నేను నా వంతుగా నేను కృషి చేస్తాను. పార్టీ ముందుకు పోయే విధంగా, పార్టీ అభివృద్ధి జరిగే విధంగా నా వంతుగా నేను కృషి చేస్తాను. సమయం సందర్భం వచ్చినప్పుడు మనకు అన్ని విధాలుగా మనకు అన్నీ మంచి జరుగుతాయని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. చివరిగా చెప్పండి, ఒకవేళ మీరు డిమాండ్ చేస్తున్నట్లు బీసీ బంధు గనక కార్యాచరణ దాల్చకపోతే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పట్టించుకోకపోతే, ఉద్యమాన్ని ఏమన్నా ఉధృతం చేయబోతూ ఉన్నారా? పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఏం చెప్తారు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు యొక్క సూచనతో మేమంతా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మా పార్టీ పెద్దల సూచనలతో మేము అంతా ఒక మీటింగ్ పెట్టుకొని దాన్ని బట్టి మేము ముందు పోతాం. ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే బీసీలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈరోజు బయటకు రావడం జరుగుతుంది. అండ్ ఎందుకంటే ఇందిరా పార్క్ దగ్గర కూడా బీసీ విశ్వ బ్రాహ్మణ కులాల వారు, అదేవిధంగా పెద్దలు ఆర్ కృష్ణన్న గారు కూడా ఈరోజు ధర్నా అంటే నిరాహారదీక్ష చేయడం జరుగుతుంది. వారందరూ బీసీలకు బీసీ బంద్ ఇవ్వాలని చెప్పేసి కొట్లాడుతున్నారు. వారందరితో కలిపి అందరం బీసీలందరం ఒకటే అనేది తాటి ఒక తాటిపైకి వచ్చి మేమంతా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి నిరసన గలం విప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నిరసన తెలుపుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను. ఖచ్చితంగా దళితులకు అయితే ఏ విధంగా అయితే ఇస్తున్నారో బీసీలకు కూడా ఇవ్వాలని చెప్పేసి, దళితులలో చాలామంది పేదలున్నారు, అదేవిధంగా బీసీలలో కూడా చాలామంది పేదలున్నారు కాబట్టి అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క బీసీ బంద్ ఇవ్వాలని అదేవిధంగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లానే నేను మీ ద్వారా సూటిగా చెప్తా ఉన్నాను ఈరోజు ప్రభుత్వాన్ని, బీసీ బంధు మీరు ఇవ్వకుంటే రానున్న రోజులలో ప్రగతి భవన్ గోడలు బీటలు పడతాయని చెప్పేసి పెద్ద ఎత్తున
యువత మొత్తం రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి సందర్భంగా మీకు డిమాండ్ చేయడం జరుగుతుంది. దళితులకు ఏ విధంగా 10 లక్షల రూపాయల పేరుత దళిత బంధు ఇస్తూ ఉన్నారో జనాభాలో సగం పైగా ఉన్న బీసీలకు కూడా ముఖ్యంగా పేదలు ఎవరైతే ఉన్నారో బీసీల్లో వాళ్ళందరికీ కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇవ్వకపోతే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి బీజేపీ పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన బీసీ నాయకుడు బలరాం స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి.